Hi Andy, welcome back to Adhurs Anand YouTube channel. Charlie, ఈ రోజు మేము జొన్న రొట్టె మెంతాకు వంకాయ ఫ్రై చేస్తున్నామండి. ఇలా వంకాయల్ని చక్కగా సన్న సన్న పీసులుగా కట్ చేయాలి. ఏం మంజీ ఇంత అందంగా పుట్టినావు నువ్వు, ఏం మంజీ ఇంత అందంగా పుట్టినావు నువ్వు, అందమైన కుందనాల బొమ్మరా. నువ్వు అందంగా ఉన్నాను ఒప్పుకుంటున్నావు అయితే, నువ్వు అందంగా ఉన్నాను ఒప్పుకుంటున్నావు అయితే బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. ఇప్పుడు ఒక అందమైన ప్యాంట్ తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టారు ఎవరైనా వీడియో అంటే అన్ని డీటెయిల్గా చెప్పాలి కదా మంజు. మా ఆవిడకి కొత్త ప్యాన్ కొనిచ్చాను అనమాట, మా ఆవిడకి కొత్త ప్యాన్ కొనిచ్చాను అనమాట. గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా మంజు, ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ కొనాలన్న. బ్లూ కలర్ వంకాయలకి బ్లూ కలర్ ప్యాన్ తీసుకొచ్చావు కదా, రేపు గ్రీన్ కలర్ వంకాయలు ఇస్తే గ్రీన్ కలర్ ప్యాన్ లేవు. ఓ పక్కన వంకాయలు ఇలా మగ్గుతూ ఉంటాయండి, ఇంకో పక్కన మా బంగారం ఏం చేస్తుందంటే మందు ఏంటది ఇలా వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతాకు తీసుకొచ్చి దాంట్లో వేసేయడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, మా ఆవిడ చాలా కష్టపడకుండా సింపుల్ గా చేసుకుంటది ఐటమ్స్. అది చేసిన తర్వాత మేము తిని చెప్తున్నాము, అది చేసిన తర్వాత మేము తిని చెప్తున్నాము. చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అదుర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్. హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఏంటి అందరూ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అంటారు? సోదరి సోదరి మనలారా అనాలా, సోదరి సోదరి మనలారా సోదరి సోదరి మనలారా అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మాకేంటిది అంటున్నాను. వచ్చిందమ్మా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్. మా చిన్నోడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు అండి ఈ మధ్య కాలంలో. డాడీ నానా డాడీ అమ్మా నానా తాత అమ్మా నానమ్మ అది కదా ఆగదు రా. చిన్నోడు చలకి ఊటగా మాటలు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సరే వాటిని వదిలేస్తే మనం వీడియో చేద్దాం. ఈరోజు మేము జొన్న రొట్టె మెంతాకు వంకాయ ఫ్రై చేస్తున్నామండి. గ్రైండింగ్ చేసే ఒక ఉపయోగం మంజు. ఇక నుంచి మేము అంతా రాయలసీమ రుచులు చేయబోతున్నామండి, అంటే అనంతపురం స్టైల్ వంటలు చేయబోతున్నాము. ఈ మెంతాకు వంకాయ ఫ్రై కూడా అనంతపురం స్టైలే. సో ఎలా చేస్తారు ఏంటనేది కీప్ వాచింగ్ అదుర్స్ అనంద్ యూట్యూబ్ ఛానల్. చూడు ఏ ఏ పిలుస్తున్నాడు చెప్పమ్మా. చూడు
ఇలా వంకాయల్ని చక్కగా సన్న సన్న పీసులుగా కట్ చేయాలి. ఏం మంచి ఇంత అందంగా పుట్టినావు నువ్వు, ఏం మంచి ఇంత అందంగా పుట్టినావు నువ్వు, అందమైన కుందనాల బొమ్మరా. అదే మామీ ప్రెగ్నెంట్ అప్పుడు మామూలుగా కుంకుమ తాగుతుంది కదా మామీ, 2 డబ్బాలు తాగిందంట. నువ్వు అందంగా ఉన్నాను ఒప్పుకుంటున్నావు అయితే, నువ్వు అందంగా ఉన్నాను ఒప్పుకుంటున్నావు అయితే బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. ఎన్ని డబ్బాలు? 3 డబ్బాలు తాగితే దొరికేదాని కాదు నాకు, 3 డబ్బాలు తాగితే దొరికేదాని కాదు నాకు. ఫస్ట్ వంకాయలు ఇలా కట్ చేసి ఒక మంట టమాట, ఒక 4-5 వంకాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఇదిగో ఇలా మెంతాకు తగినంత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక అందమైన ప్యాన్ తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టాలి. అది కూడా చెప్తారా ఎవరైనా? వీడియో అంటే అన్ని డీటెయిల్గా చెప్పాలి కదా మంజు. మా ఆవిడకి కొత్త ప్యాన్ కొనిచ్చాను అనమాట, గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా. ఈ ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి మిశ్రమాన్ని. ఓకే, వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫాస్ట్గా ఏమంటారు కుక్ అయిపోతుంది అన్నమాట. కుక్ అయిందా? కుక్ ఉడికిద్ది మంజు. ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ కొన్నాను, బ్లూ కలర్ వంకాయలకి బ్లూ కలర్ ప్యాన్ తీసుకొచ్చావు కదా, రేపు గ్రీన్ కలర్ వంకాయలు ఇచ్చి గ్రీన్ కలర్ ప్యాన్ తెచ్చావు. ఓ పక్కన వంకాయలు ఇలా మగ్గుతూ ఉంటాయండి, ఇంకో పక్కన మా బంగారం ఏం చేస్తుందంటే మంజు ఏంటది పిండి ఎలా వచ్చింది అంటున్నా, ఎంత బాగా చెప్పారు. ఇలా వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతాకు తీసుకొచ్చి దాంట్లో వేసేయడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, మా ఆవిడ చాలా కష్టపడకుండా సింపుల్ గా చేసుకుంటది ఐటమ్స్ ని. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, అది చేసిన తర్వాత మేము తిని చెప్తున్నాం, బాగుంటుందండి చాలా. అంటే ఆ వంకాయ ఫ్లేవర్, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. రైస్ లోకి తినచ్చు, కేక్ లో తినచ్చు. హాట్ వాటర్ తీసుకొని పిండిలో కొద్ది కలుపుతుంది తగినంత. జొన్న రొట్టె ఉంటుందండి మామూలు టేస్ట్, జొన్నలు తెచ్చుకొని తింటే ఒక్క రోటీ కూడా తినలేను నేను. హీట్ వాటర్ వేసుకోవాలన్నమాట జొన్న పిండి కలుపుకోవడానికి. ఇది చక్కగా కారము ఉప్పు వేసామండి, కలుపుకోవడం ఇది రెడీ అండి. వంకాయ ఫ్రై చక్కగా అంటే లైట్గా ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, తక్కువ ఆయిల్. ఇది ముద్దపప్పు అండి, ఇది మీకు వీడియోలో చూపించలేదు, ఇది మీరు అందరు చేసుకోగలుగుతారు కాబట్టి. అలాగే ఇది మెంతాకు వంకాయ, నాకు చాలా ఇష్టం మంజు చేసేది. అండ్ జొన్న రొట్టె ఈజ్ రెడీ అండి. మినిమమ్ నేను జొన్న రొట్టెలు 2-3 తింటానండి. ఎలా ఉందో చెప్తా, నేనంటే రెగ్యులర్గా తింటూ ఉంటాను, జొన్న రొట్టె అయితే ఈరోజు ఫస్ట్ టైం తినడం. చెప్పు.
ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అట్లా నవ్వుతున్నామండి, అదిరిపోయింది మామూలుగా లేదు. ఇలా తక్కువ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఫ్రై చేసుకోవచ్చండి. మూడు రకాలుగా తక్కువ ఆయిల్ చేసుకుని తక్కువ రెండు రొట్టెలు నుండి చాలా బలంగా ఉంటుంది దాంట్లో. థ్యాంక్ యూ మంది, దాన్ని కూడా తీసుకురా వీడియో పెట్టుకుని. ఇస్తానా? మెంతాకు చాలా టేస్ట్ ఉంటుందండి పప్పులో. మెంతాకు కట్ చేసి వేయలేదన్నమాట. ఎలా ఉంటే అది ఏమంటారు దాన్ని? అలానే వేసావు? అలానే వేసేసి కాదులే, అలానే వేసేసి ఇలా తినేటప్పుడు ఇలా ఉంటుంది ఏమో అనుకోకండి. ఇట్లా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అప్పుడు కెమెరామ్యాన్స్ వచ్చేవాళ్ళు కదా ఈ మధ్య, మనమే కొన్ని అవన్నీ స్క్రిప్టెడ్ ఇక్కడ స్క్రిప్టెడ్ కాదండి, న్యాచురల్ చేస్తాము. అండ్ ప్రమోషన్స్ అనుకున్న సైడ్ కూడా మేము పోము, ఓన్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ న్యాచురల్ వీడియోస్ చేసి అందిస్తాము. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నుంచి మీకు అనంతపురం రుచులు, ఇంకా మేము చేసుకునే ఇంట్లో చేసుకునే ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ మాత్రమే మీకు బ్లాగ్స్ కింద వస్తుంటాయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ బాయ్ తప్పకుండా చేయండి.